Telugu Jilla Pulivendula Prantamlo Medical College ki ipatike 500 kotlu prabhutvam ketayinchindani twaralone panulu kuda prarambhistarani raboye 24 nelalo medical kalasala panulanni poorthavutayani prajalandarki andubatloki medical kalasala mariyu hospital andubatloki techela chustamani MP Avinash Reddy teliparu. Kadapa Jilla Pulivendulalo Medical College in Uttara Bhavana Nirmanala Kosam Kadapa MP YS Avinash Reddy Bhumi Pooja Chesi Sankusthapana Chesaru. AP Prabhutvam Kadapa Jilla Pulivendulalo Medical College Erpatuku 500 Kotla Rupayalaku Paripalana Anumatulu Ichina Nepadhyamlo Medical Kalasala Nirmanalaku Ganapati Navagraha Pooja Karyakramalu Kadapa MP Avinash Reddy Nirvahincharu. Anantaram Ayana Media Tho Matladutu Raboye 24 Nelalo Vaidya Kalasala Aspatri Panulanu Poorthi Chesi జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో రాబోయే 24 నెలల్లో కళాశాల ఆసుపత్రి నిర్మాణాలు పూర్తి చేస్తామని సీఎం వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆరోగ్యము విద్య తాగునీటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందులో భాగంగానే కడప రిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సూపర్ స్పెషాలిటీ ఇన్స్టిట్యూట్ వాటి కోసం శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఒక పక్క సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూనే మరో పక్క విద్య వైద్యం వ్యవసాయం ప్రాజెక్ట్ ఇలాంటి వాటికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులాగా రానున్న 2 సంవత్సరాల్లో జిల్లా రూపురేఖలు మారుస్తున్నారని అన్ని రంగాల్లో కడప జిల్లా అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేసి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఇవాళ ఈవెంట్లో గురు పూజ చేయడం జరిగింది. రాబోయే 24 నెలల్లో దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో రాబోయే 24 నెలల్లో కళాశాల ఆసుపత్రి దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేసి జిల్లా ప్రజలకు మరి ఈ కళాశాలను ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆయన ఎక్కువ శ్రద్ధ ఆరోగ్యం పట్ల విద్య పట్ల సాగునీటి పట్ల మరి వెచ్చిస్తున్న పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే కడపలో రిమ్స్లో మరి ఇప్పటికే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి సైకియాట్రిక్ ఇన్స్టిట్యూట్ అయితేనేమి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అయితేనేమి ఇవన్నీ కూడా రిమ్స్లో శంకుస్థాపన చేశారు. ఆ పనులు కూడా కడపలో రిమ్స్లో ఇప్పటికే మొదలయ్యాయి. అదేవిధంగా పులివెందుల్లో మెడికల్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేశారు. ఇవాటి నుంచి పనులు కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. మరి ఆరోగ్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ మన ముఖ్యమంత్రి గారు చూపుతున్నారు. ఒక పట్ల ఒకవైపు మరి సంక్షేమం ఎక్కడా తగ్గకుండా సంక్షేమం చేసుకుంటూ పోతూనే మరోవైపు అభివృద్ధి ఏమాత్రం కుంటుపడకుండా విద్య పట్ల ఆరోగ్యం పట్ల వ్యవసాయం పట్ల పూర్తిగా శ్రద్ధ చూపుతూ సాగునీటి ప్రాజెక్టులు అయితేనేమి మెడికల్ కాలేజీలు అయితేనేమి పరిశ్రమలు అయితేనేమి విద్యా సంస్థలు అయితేనేమి అన్నీ కూడా కడపలో వైఎస్ఆర్ ఆర్టీ యూనివర్సిటీ కూడా మంజూరు చేశారు. జమ్మలమడుగు పరిశ్రమ కూడా మంజూరు చేశారు. మరి అభివృద్ధి విషయంలో కూడా ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గకుండా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మన ప్రభుత్వం మరి ప్రయాణం చేస్తున్న పరిస్థితి పరిపాలన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాల్లో ఈ జిల్లాలో పరిశ్రమల పరంగా అయితేనేమి విద్యా సంస్థల పరంగా అయితేనేమి మరి హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అయితేనేమి అన్ని రకాలుగా ఈ జిల్లా రూపురేఖలు రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మారుబోతున్నాయన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాను.